ఈరోజు ఎండిపోయిన టాటిల్ చెట్టు కాయతో బొమ్మలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా పక్షి బొమ్మ కొరకు ఒక చిన్ని పేపర్ని ఇలా కోన్ షేప్లో చుట్టి ఒక టేప్ వేసి కత్తెరతో కోన్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. పక్షి ముక్కు మీద ఇలా స్కెచ్ పెన్తో రెండు కళ్ళు కూడా చేసుకోవాలి. ఇలా చేసిన ఈ ముక్కుకి కొంచెం జిగురు రాసి ఇలా కాయకి ముందుకి ఇలా అతికించవచ్చు. చూడండి, అందమైన పక్షే కాకుండా ఇది ముందుకి వెనక్కి కూడా ఇలా ఊగుతూ ఉంటుంది. మీరు కింద కొన్ని గింజలు ఇలా వేసి పక్షిని ఇలా ముందుకి వెనక్కి ఊపితే పక్షి నిజంగానే గింజలు తింటున్నట్టు ఇలా ముందుకి వెనక్కి ఊగుతుంది. ఎంతో సులువుగా తయారయ్యే ఈ పక్షి అందంగానే కాకుండా ఇలా ముందుకి వెనక్కి ఊగడం అనేది విశేషం. బోరు కొడితే ముక్కు తీసుకువెళ్ళి ఇలా వెనక వైపు కూడా పెట్టచ్చు. మరో పక్షి మీరు తయారు చేసుకోవచ్చు. ఈ పక్షి కూడా ముందుకి వెనక్కి ఊగుతుంది. లేక రెండు తెల్ల బొట్లు ఇలా తీసుకొని కళ్ళులాగు పెట్టి కొసకి ఇలా పసుపు రంగు అంటిస్తే పారడైజ్ ఫ్లై క్యాప్చర్ పక్షిలాగా ఇది కనిపిస్తుంది. ఈ పక్షి కూడా ముందుకి వెనక్కి ఇలా ఊగుతుంది. మేము ఇక్కడ జంటగా ఉన్న ఈ కాయల్ని తీసుకొని రెండు జంట పక్షులను కూడా చేసాం. లేక ఈ కాయకి రెండు కళ్ళు ఇలా రెండు దంతాలు అతికిస్తే ఇది వినాయకుడిలా కూడా కనబడుతుంది.